వెల్కమ్ టు సాక్షి సిఎస్కే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపి రవీంద్ర జడేజా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్ గా తప్పుకోవడంతో సిఎస్కే మేనేజ్మెంట్ జడేజాను కెప్టెన్ గా నియమించింది జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా తీసుకున్నాడు అయితే సరిగ్గా నాలుగు వారాలు తిరిగేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఈ సీజన్ లో సీఎస్కే పెద్దగా రాణించటం లేదు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది కెప్టెన్ గా పూర్తిగా విఫలమైన జడేజా ఆల్రౌండర్ గాను నిరాశపరిచాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇది ఏది చూసుకున్నా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు పడ్డాడు ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్ గా గుర్తింపు ఉన్న జడేజా ఈ సీజన్ లో చాలా దారుణంగా విఫలమయ్యాడు ఈ ప్రభావం జడేజాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునేలా చేసింది క్యాప్టెన్సీ భారం తన వల్ల కాదని దృష్టి పెట్టేందుకే నాయకత్వ బాధ్యతలను ధోనికి అప్పగిస్తున్నట్లు జడ్డు ప్రకటించాడు అయితే నిజంగా జడ్డు స్వయంగా క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా లేక మేనేజ్మెంట్ ఒత్తిడి చేయడంతో బలవంతంగా తప్పుకున్నాడా అనేది ప్రశ్నార్థకం జట్టును సరిగ్గా నడిపించలేకపోతున్నాడనే అతన్ని క్యాప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించారని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు ధోని వారసత్వాన్ని నిలబెట్టడం అనేది చిన్న విషయం కాదు అతను సారథిక లేని చెన్నైని నడిపించడం కూడా ఆశామాషీ కాదు మరీ సగం సీజన్లో ఇలా కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవటంపై ప్రధానంగా జట్టు మేనేజ్మెంట్ ఒత్తిడే కారణమని తెలుస్తోంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉన్న సీఎస్కే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తర్వాత జరగబోయే ఆరు మ్యాచ్లను నెగ్గాల్సి ఉంది అది కష్టమే అయినా జట్టు మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట అందులో భాగంగానే జడేజాను బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసింది జడేజా నుంచి తిరిగి నాయకత్వ పగ్గాలు ధోని చేతికి వచ్చాయి ఎస్ఆర్ హెచ్పై సీఎస్కే విజయం కూడా సాధించింది మరి ధోని మ్యాజిక్ తో సీఎస్కే ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి ఈ సీజన్ లో జట్టుగా కూడా సీఎస్కే విఫలమవుతూ వచ్చింది గతేడాది ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయిన ఋతురాజు గైక్పాట్ ఏడాది దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు ఇక ధోని గ్యాంగ్ గా ముద్రపడ్డ అంబటి రాబిన్ ఓ తప్ప మోయిన్ అలీలు అడపాదడడప రాణించిందే తప్ప మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు మాత్రం ఆడలేదు ఇక బౌలింగ్లో డేన్ బ్రావో తప్ప మిగిలిన వాళ్ళెవరిలోనూ నిలకడలేదు వీటన్నింటికీ మించి వేలను చెన్నై దక్కించుకున్న పద్నాలుగు కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లేకపోవటం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పచ్చు ఇది సిఎస్కే జట్టును మానసికంగా బాగా దెబ్బతీసింది